పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జోష్ కనపడుతుంది అమీన్పూర్ మున్సిపాలిటీ వ్యాప్తంగా అన్ని కాలనీల్లో కాటా శ్రీనివాస్ గౌడ్కి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ట్రైన్లంతా కాలనీలో ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం అమీన్పూర్ మున్సిపాలిటీలో వాణీనగర్ కాలనీలో ఉన్నాం మనతో పాటు మాట్లాడేందుకు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు మహేష్ గౌడ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ముందుగా నమస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది పెద్ద ఎత్తున ప్రచారం సాగుతూ ఉంది ఇంటింటికి వెళ్తూ ఉన్నారు అసలు జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు అన్న స్వచ్ఛందంగా జనాలు కంకణం కట్టుకొని కాంగ్రెస్ పార్టీని ఈసారి పటాన్చెరు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలనే దృఢ సంకల్పంతో అందరూ స్వత్ స్వతంత్రంగా స్వచ్ఛంగా బయటకు వచ్చేసి ప్రచారంలో పాల్గొన్నారు ఈసారి హండ్రెడ్ పర్సెంట్ పటాన్ చెరువు గడ్డపై కాంగ్రెస్ జెండా కాటా శ్రీనివాస్ గౌడ్ ఎగురైపోతున్నాడు అంటే కాటా శ్రీనివాస్ గౌడ్ టికెట్ తెచ్చుకోవడం కోసం ఎన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చిందో మేము కళ్ళతో చూసాం మీరు కూడా పెద్ద ఎత్తున ఆయనకి టికెట్ కా వేరే అభ్యర్థికి ఇచ్చినప్పుడు గాంధీ భవన్ మెట్లకి ఎంత గొడవ చేశారనేది కూడా సాక్ష్యాలు ఉన్నాయి సంతోషం అనిపించిందా ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ కాటా శ్రీనివాస్కి టికెట్ ఇవ్వడం పట్ల ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ కాటా శ్రీనివాస్ గౌడ్ యొక్క కష్టాన్ని గుర్తించింది తిరిగి మళ్ళీ ఒకసారి పునరాలోచించి ఫ్లాష్ సర్వే ద్వారా కాటా శ్రీనివాస్ గౌడ్కు టికెట్ కేటాయించడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి మా తరఫున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం అండ్ ఈ కాలనీలో కొంత సమస్యలు కనిపిస్తున్నాయి మనం రోడ్డు మీదకి వచ్చినప్పుడు రోడ్ల సమస్య ఉంది ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయి వాణి నగర్ కాలనీలో ఒకవేళ మీరు అన్నట్టు కాటా శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే అయితే ఈ సమస్యలు తీరబోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ తీరుతాయన్న కాటా శ్రీనివాస్ గౌడ్కు వాణి దృఢమైన బంధం ఉన్నది ఫస్ట్ ఇక్కడ ఒక రోడ్డు కానీ ఒక డ్రైనేజ్ కానీ ఏది కూడా లేకపోయి ఉండే శ్రీనివాస్ గౌడ్ గారు సర్పంచ్ గెలవగానే సుమారు కోటి రూపాయలతోని మెయిన్ రోడ్ ఇప్పుడు మనం చూస్తున్న మెయిన్ రోడ్డు నిర్మించడం జరిగింది అదేవిధంగా డ్రైనేజీలు కూడా నిర్మించడం జరిగింది స్ట్రీట్ లైట్లు వేయించడం జరిగింది శ్రీనివాస్ గౌడ్ గెలవగానే అత్యంత అద్భుతంగా ఈ కాలనీని తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం కోట్లహడి సీనన్నతోని ఈ కాలనీని అభివృద్ధి చేసుకుంటామని తెలియజేస్తున్నాం అంటే మహేష్ గారు పెద్ద ఎత్తున వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్కి సంబంధించి తొమ్మిది సంవత్సరాల్లో తొమ్మిది వేల కోట్లతో మహిపాల్ రెడ్డి అభివృద్ధి చేశారు ఈ అమీన్పూర్ మున్సిపాలిటీ మొత్తం చాలా అద్భుతంగా కనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ కూడా పదే పదే చెప్తున్నారు అద్భుతంగా కనిపించట్లేదా అమీన్పూర్ మున్సిపాలిటీ మీ కళ్ళకి అన్న ఇప్పుడు మనం ఇప్పుడు ప్రచారం చేస్తుంటే మీరు కూడా పాల్గొన్నారు చూడండి ఆ రోడ్ల పరిస్థితి డ్రైనేజ్ పరిస్థితి డ్రైనేజ్ లీకేజ్ చేసిన రోడ్లు నాణ్యత ఉండవు ఇంకా వాళ్ళే వాళ్ళందరూ వాళ్ళు చెప్పుకుంటారు కానీ అభివృద్ధి అనేది ఎక్కడ కనిపించట్లేదు అన్న అభివృద్ధి చాలా వెనకబడి ఉన్నదన్న అమీన్పూర్ మున్సిపాలిటీ అంటే ఆరు గ్యారంటీలని ప్రతి ఇంటికి తీసుకెళ్తూ ఉన్నారా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్తున్నారు పిన్షన్ కూడా ఏ పార్టీ ప్రకటించిన పింఛన్ మీరు ఇస్తానని చెప్తూ ఉన్నారు ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి పింఛన్ వస్తుందని చెప్తున్నాం ఇవన్నీ తీసుకువెళ్తూ ఉన్నారా జనాల దగ్గరికి హండ్రెడ్ పర్సెంట్ తీసుకెళ్తున్నాం జనాలు కూడా కంపల్సరీ ఈసారి కాంగ్రెస్ పార్టీనే గెలిపించడానికి సిద్ధమైందన్న ఈ ఆరు సూత్రాలు అనేది కాంగ్రెస్ పార్టీ విజయానికి ఒక వెన్నుముక లాంటిదని తెలియజేస్తున్నాను అంటే బీజేపీ కూడా ఎంతో కొంత బలంగా ఉంది ఈ పక్కన వాటికి సంబంధించి ఒక మహిళా కౌన్సిలర్ కూడా బీజేపీ నుంచి గెలిచారు గత ఎన్నికల్లో ఎట్లా బీజేపీ వాళ్ళ ప్రచారం ఏమైనా కనిపిస్తుందా మీకేమీ ముప్పు లేదా బీజేపీ నుంచి అయితే మా ఏరియాలో అయితే ఒక కార్యకర్త లేడు ఇప్పటివరకు అయితే మేము చూడలేదు బీజేపీ కండవాని చూడలేదు కార్యకర్తను చూడలేదు బీజేపీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటి అనేది ప్రజలు దృఢంగా నమ్ముతున్నారు ఈసారి కాంగ్రెస్కు పట్టం కట్టబోతున్నారన్న అంటే బీఎస్పీ కూడా చాలా యాక్టివ్గా ఉంది నీలం మధు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలిసిన వ్యక్తి బీఎస్పీ వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ముప్పు పొంచి ఉందా ఓటర్లు ఏమని చెప్తున్నారు బీఎస్పీని గుర్తుపట్టే పరిస్థితులు ఉన్నాయా అట్లాంటిది ఏం లేదన్నా ఈసారి మాత్రం ఒకటే ఫిక్స్ అయిపోయాలన్నా కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ అధికారంలోకి తీసుకురావాలి కాంగ్రెస్ పార్టీ అధికారం చూరాలని చెప్పేసి తెలంగాణ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు బీఎస్పీ అంటే బీఎస్పీ ఎఫెక్ట్ ఏముండదన్న అది వాళ్ళు చెప్పుకునేది తప్ప ఇక్కడ దాని ఎఫెక్ట్ అయితే ఏం కనిపించట్లేదు ఇప్పుడు వాణి నగర్లో చూసుకుంటే కూడా బీఎస్పీకి సంబంధించి ఒక ఇద్దరు ముగ్గురు కార్యకర్తలు కూడా లేరన్నా బీజేపీ కూడా లేరు ఏదైనా పోటీ అంటే బీఆర్ఎస్కు కాంగ్రెస్కే కాంగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ గెలవబోతుంది అంటే బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి వాళ్ళు ఎంతైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి చాలామంది అనుకుంటున్నమాట కాటా శ్రీనివాస్ గౌడ్ దగ్గర పెద్దగా డబ్బులు లేవని ఒక ప్రచారం నడుస్తుంది ఎట్లా మీరు పంచుతారా లేకపోతే ఏం జరగబోతుంది అన్న మేము పంచేది ఏం లేదు వాళ్ళు ఎన్ని పైసలు ఇచ్చినా ప్రజలందరూ తీసుకోవడానికి సిద్ధపడ్డారు ఓటు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కాటా శ్రీనివాస్ గౌడ్కు కాంగ్రెస్ పార్టీకి వేయడానికి సిద్ధమైపోయారు వాళ్ళు ఎన్ని పైసలు ఇచ్చినా వాళ్ళంతా అవినీతితో సంపాదించిన పైసలని ప్రజలందరూ గుర్తించు వాళ్ళు ఎన్ని పైసలు అయినా తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్గా ఈ వాణి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా రెండు వర్గాలు అయిపోయినాయి అని చెప్పి ఒక ప్రచారం నడుస్తుంది బయట ఏ వర్గాలు ఎవరు ఏంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అట్లాంటిది ఏమి ఇబ్బందులు లేవన్నా మేమంతా కాటా కుటుంబ మనుషులు అందరం కలిసే పనిచేస్తాం కలిసే ఉన్నాం ఇవన్నీ బయట బీఆర్ఎస్ వాళ్ళు సృష్టించే రూమర్స్ తప్ప దీంట్లో ఏం లేదు మేమంతా కాటా కుటుంబ మనుషులం కాటా కోసం పనిచేస్తామన్నా మా దగ్గర అట్లాంటివి ఏమీ లేవు చివరిగా బీఆర్ఎస్ అభ్యర్థికి బీఎస్పి అభ్యర్థికి బీజేపీకి కాకుండా కాటా శ్రీనివాస్ గౌడ్కి ఎందుకు ఓట్లు వేయాలి ఈ కాలనీ వాసులు ఈ కాలనీవాసులకు సుమారు ఒక రెండు కోట్ల రూపాయల వరకు సర్పంచాయంలో చేసేండు ప్లస్ రేణుకా ఎల్లమ్మ తల్లి గుడి నిర్మాణానికి తన వంతుగా రెండు లక్షల రూపాయలు చేసి మొట్టమొదటిగా తానే శంకుస్థాపన వేసి గుడి నిర్మాణంలో తోడ్పడ్డాడు వినాయకుని గుడి నిర్మాణంలో డ్రైనేజ్లు గూగుల్ మ్యాప్లో ఇక్కడ వాణినగర్ అనేది కనిపించకపోయేదన్న ఇక్కడికి ఒక వెహికల్ కానీ ఆటోలు కానీ క్యాబులు కానీ ఏవి బుక్ చేసినా క్యాన్సిల్ చేసేది శ్రీనివాస్ గౌడ్ దగ్గరికి అందరం కలిసి వెళ్ళి సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా చాలామంది ఈ ఈ విషయాన్ని విన్నపించడంతో ఇమ్మీడియట్లీ ఆయన కోటి రూపాయలతో రోడ్డు నిర్మించడం ద్వారా మాకు కనెక్టివిటీ ఏర్పడ్డది కావున వాణినగర్ ప్రజలు కూడా ఆయనకు రుణం తీర్చుకోవడానికి సిద్ధంగా మహిళలు కూడా చాలా కష్టపడుతున్నారు కాటా శ్రీనివాస్ గౌడ్ కోసం స్వచ్ఛందంగా మీరు అందరూ గల్లీలో ఎట్లా తిరుగుతున్నారు అనేది నేను కూడా చూస్తున్నాను కొన్ని రోజులుగా అసలు మహిళలు ఏమని చెప్తున్నారు కాలనీలో ఉన్న మహిళలు మీరు ఇంటింటి ప్రచారానికి వెళ్ళినప్పుడు పది సంవత్సరాల నుండి సీనియర్ ఎమ్మెల్యే అవ్వాలని మా అన్న ఇప్పటికీ నెరవేరుతుంది టికెట్ ఇచ్చారు ఎవరేమోనని చాలా భయపడ్డాం ఇన్ని రోజులు మూడు రోజులు టెన్షన్ పడ్డాం ఇచ్చారు కంపల్సరిగా ఒక రూపాయి కూడా ఎవరికి ఇవ్వకుండా మాకు ఇవ్వకపోయినా మేము కష్టపడి ఎట్టగొట్ట గెలిపించుకుంటాం అంటే చాలా మంది చదువుకున్న వాళ్ళు కనిపిస్తున్నారు ఈ కాలనీలో అంతా ఎడ్యుకేటెడ్ ఉన్నారు వాళ్ళకి తెలుసు ఎవరికి ఓట్లు వేస్తే మనకి న్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళకి ఇంకొంచెం ఏమన్నా గట్టిగా చెప్పదలుచుకున్నారా కాటా శ్రీనివాస్ గౌడ్ అయితేనే కరెక్ట్ పర్సన్ అని ఇప్పుడు పచ్చ సంవత్సరాల నుంచి తెలుసు సీనన్న గురించి మొత్తము ఇంక ఇప్పుడు చెప్తాము ఆయన ఎప్పటికీ ఒక రూపాయి గవర్నమెంట్ నుంచి రాకపోయినా సొంత ఆస్తులు కూడా అమ్మి మరీ ఇప్పటికీ పెట్టాడు అన్ని కాలనీలకి కూడా అట్లాగే మనకి ఏం కావాలన్నా చేసి పెడతాడని మేము చెప్తాం వాళ్ళకి గట్టిగా అండ్ ఇంకొక విషయాన్ని గమనించాలి సరే ఎవరు ప్రస్తావించట్లా నేనే ప్రస్తావిస్తున్నా మహిళలకు ఏదైనా సమస్యలు వస్తే ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళాలంటే ఇబ్బంది సుధారాణి గారు అయితే మీకు అందుబాటులో ఉంటారు సుధారాణి గారి గురించి ఏం చెప్తారు సుధా మేడం చాలా మంచిగా మేము ఎట్టి పరిస్థితుల్లో ఏ బాధలో ఉండగాని వెళ్తే మాత్రం వెంటనే తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టి మన సమస్య తెలుసుకునేది తీర్చిద్ది కూడా అన్న అందుకనే మేము సగం లేడీస్ ఇట్లా తిరగటం లేకపోతే జెంట్స్ వారికే తిరిగే వాళ్ళేమో సుధా మేడం గురించే మేము బయటకు వచ్చింది ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఇప్పుడిప్పుడే రావటం అనుకుంటాం బయటకి పెద్దగా ఎవరు పనుల్లో వాళ్ళు ఉంటారు మాట్లాడుతూ కూడా భయమే కానీ వాళ్ళ గురించి వచ్చాము ఇట్లా బయటికి అంతే తప్పకుండా మంచి రోజులు రాబోతున్నాయి అనుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ ఇదే ఓవరాల్గా అమీన్పూర్ మున్సిపాలిటీలోని వాణీనగర్లో అయితే కాంగ్రెస్ శ్రేణులు విస్తృత ప్రచారం చేస్తూ ఉన్నారు గడప గడపకు వెళ్ళి కాటా శ్రీనివాస్ గౌడ్కి ఒక అవకాశం ఇవ్వమని చెప్పి వాళ్ళు అభ్యర్థించే ప్రయత్నం చేస్తున్నారు ఆరు గ్యారంటీలను కూడా ఇంటింటికి వెళ్లి మహిళలతో పాటు వృద్ధులు ఎవరైనా ఉన్నా వాళ్ళకు కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు చాలామంది లేడీస్ ఉన్నారు పాపం వాళ్ళు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు పెద్దగా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు కూడా లేవు కానీ కాటా శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే అవ్వాలని చెప్పి చాలా మంది మహిళలు ముందుకొస్తున్నారు స్వచ్చందంగా వచ్చి వాళ్ళు ప్రచారం నిర్వహిస్తున్నారు ఇక మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో కూడా చాలామంది యువకులు కనిపిస్తూ ఉన్నారు యువకులు కూడా ఈసారి ఖచ్చితంగా కాటా శ్రీనివాస్ గౌడ్కి ఓట్లేసి గెలిపించబోతున్నారని చెప్పి ఇక్కడున్న మహేష్ గౌడ్తో పాటు ఇక్కడున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులంతా స్పష్టం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చేరు నియోజకవర్గం నుంచి